మనకి పెనుగొండ బస్ స్టాండ్ ఒకటి, అయోధ్య లంక గ్రామాలకి చాలా ఏళ్ల తరబడి మన బ్రిడ్జ్ కావాలని కోరిక ఉంది. ప్లీజ్ ఆపండి. అయోధ్య లంక గ్రామాలకి బ్రిడ్జ్ కావాలి అన్న చాలా బలమైన డిమాండ్ ఉంది. ఎవరు పట్టించుకోలేదు. మంత్రి పితాని గారు ఉన్నారు. మంత్రి పితాని గారికి ఇప్పుడు నేను రాజకీయాలని అని మీకు నిర్మోహమాటంగా దేశాన్ని క్షేమం కోరుకునేవాడిగా, సమాజ క్షేమం కోరుకునేవాడిగా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ బీసీల పార్టీ అంటుంది. బీసీల పార్టీ అయితే మరి మీరు వెళ్ళి వెనకబడిన నియోజకవర్గం ఆచంటకి పెద్దలుండి ఒక బ్రిడ్జి కట్టించలేకపోయారు లంకల గ్రామాలకి. అలాగే నేను ప్రజాప్రతినిధుల్ని, ప్రజాప్రతినిధులు దయచేసి వద్దు, ప్లీజ్ ఆపాలి దయచేసి, ఇబ్బంది మాట్లాడతాను. ప్రజాప్రతినిధులు మీరు ఒక నిమిషం, మీరు అరుపులు కేకలతోటి మీరు సీఎం సీఎం అరిచినా నాకు ఆనందం కలగదు, నిజంగా చెప్తాను. ఎందుకంట కదంటే సమస్యల పరిష్కారానికి వచ్చిన వాడిని, మీ చేత తప్పులు కొట్టించుకోవడానికి రాలేదు నేను. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వాడిని. దశాబ్దాలుగా మన లంకల గ్రామాలకి బ్రిడ్జి లేకపోతే అది కట్టినప్పుడు చప్పట్లు కొట్టండి, అప్పుడు నేను ఆనందపడతాను. అలాగే మన మార్టియర్ హాస్పిటల్కి ఏదైతే వైద్య పరికరాలు కానీ డాక్టర్స్ కానీ ఉన్నారో అవి తీర్చే బాధ్యత ఎలా తీసుకుంటానంటే, నేను చాలామంది గవర్నమెంట్ డాక్టర్స్ని అడుగుతూ ఉన్నాను, ఎందుకు మీరు వచ్చి రారు అంటే మాకు ఉండడానికి గృహ సముదాయాలు ఉండవు, మా బిడ్డలు చదువుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయంటే ముందు జనసేన మేనిఫెస్టోలో డాక్టర్లకి వారి కుటుంబాలకు సంబంధించి గృహ సముదాయాలు నిర్మించి వారి బిడ్డలకు కావాల్సిన చదువు సంబంధించిన ఎడ్యుకేషన్ అన్ని చూసుకోగలిగితే వారు ఎక్కడ మన మార్టియర్ దాటిల్లరు డాక్టర్స్. అందుకని అలాంటివి గవర్నమెంట్ డాక్టర్స్ని ఏర్పాటు చేయించే బాధ్యత నేను తీసుకుంటాను మీకు జనసేన పార్టీ తరపు నుంచి. అలాగే అన్ని మండలాలకి ఇప్పుడు చాలా నియోజకవర్గాలు కామన్ సమస్యలు ఏముంటున్నాయి, మనకి రోడ్లు కానీ రోడ్డు సౌకర్యాలు కానీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మనం సపోర్ట్ చేయడం వల్ల పశ్చిమ గోదావరిలో అన్ని నియోజకవర్గాలు గెలుపొందారు. వచ్చే దారిలో రోడ్లు కానీ కనీసం ఒక వంతెన నిర్మించలేకపోయారు బలంగా. పవన్ కళ్యాణ్ ఏదని అంటే విమర్శించడానికి పితాని గారు రెడీగా ఉంటారు, కానీ మీరు మార్కెట్లో ఒక హాస్పిటల్ని తయారు చేయలేకపోయారు, వైద్య పరికరాలను తేలేకపోయారు. అన్ని మండలాలకి ఇప్పుడు నేను కోరుకుంటుంది ప్రతి ఏ మూలకి వెళ్ళినా విద్య కావాల్సిన కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ నియోజకవర్గం లేని పరిస్థితులు ఉన్నాయి. నేను ఆలోచిస్తుంది ప్రతి మండలానికి విద్యకి అత్యంత బలమైన మనం ఎక్కువ బడ్జెట్ ఇవ్వాలి, వైద్యానికి ఎక్కువ బడ్జెట్ ఇవ్వాలి. నేను జనసేన ప్రభుత్వం నుంచి తీసుకుంటుంది మన ఆచంట నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ ఉండాలి. అలాగే డిగ్రీ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇందువలన ఇంతమంది యువత ఉన్నారు, వీరికి ఉద్యోగ అవకాశాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి. ఏం చేయాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలి. ఇవన్నీ ప్రతి మండలానికి నిన్న మీటింగ్లో కూడా చెప్పాను మనం వీరవసరంలో. మీరు నేర్చుకోవాలి ఏదైనా స్కిల్ అంటే ఒకవేళ మీరు రాలేకపోతే మీ మండలాలకు కానీ మీ గ్రామాలకు కానీ మొబైల్ స్కిల్ సెంటర్ ఎక్విప్మెంట్ని ట్రైనర్స్ని మీ దగ్గరికి పంపించి ఎక్కడ మీకు ఏ స్కిల్ డెవలప్మెంట్ కావాలో మీ దగ్గరికి ఏర్పాటు చేయించి మీ దగ్గరికి వచ్చి నేర్పించి మీకు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను.
అంటే నా దృష్టికి వచ్చింది, రాజకీయ నాయకులకు అండగా లేకపోతే వారి మీద అక్రమ కేసులు బనాయించే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి అక్రమ కేసులన్నీ జనసేన ప్రభుత్వం రాగానే తీయించేసే బాధ్యత నేను తీసుకుంటాను. నువ్వు చుట్టుపక్కల దీన్ని నేను చాలా సభల్లో చెప్తా ఉంటాను, తెలంగాణ విడిపోవడానికి అందరూ అసలు నా మిత్రులు కూడా మీ గోదావరి జిల్లాలో చాలా బలంగా ఉంటాయి, పచ్చగా ఉంటుంది గోదావరి. అంటే గోదావరి పచ్చగానే ఉంది కానీ తాగడానికి నీటి సౌకర్యం లేదు మనకి. ఇంకా అచంటే కూడా ఇంకా తాగునీటి సౌకర్యం సంపూర్ణంగా లేదు అంటే ఎలా మాట్లాడాలి? దీనికి మంత్రి పితానయ్య గారు పట్టించుకోరు. నేను వచ్చిన ఒక నిర్ణీత కాల వ్యవధి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.